తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం భారతీయం వేదికకు స్వాగతం ఈరోజు నేను భగవద్గీత అనే పుస్తకం ఉన్నది మనందరికీ తెలుసు కదా దానికి కొంత పరిచయ వాక్యాలు తెలుపుతా పరిచయం ఎందుకు మీకు తెలియదని కాదు చాలామంది పండితులు ఉండొచ్చు చాలామంది ఇంకా చాలా గొప్పవాళ్ళు ఉండొచ్చు నేను గొప్ప భగవద్గీతలో పండితుడేం కాదు అయినప్పటికీ కూడా కొంత వయోజన విద్య అన్నట్టుగా మధ్య వయసులో ఈ ఫీల్డ్లోకి వచ్చి నేను వేరే ప్రొఫెషన్లో ఉన్నటువంటి మనిషి ఈ ఫీల్డ్లోకి వచ్చి ఏదో కొంత చదువుకున్నటువంటి చదువుకునే అవకాశం కలిగింది దాని తర్వాత కొంచెం సామాజిక సమాజాన్ని కూడా విశ్లేషణ చేస్తుంటాను కాబట్టి కొంత సామాజిక దృ దృక్పథంతో భగవద్గీతను కూడా చదివాను కాబట్టి కొంచెం ఈనాటి యువతకు నేను పెద్దవాళ్ళ గురించి నా టార్గెట్ గ్రూప్ కాదు ఈనాటి యువత ఎవరైతే ఉన్నారో ఆ యువత టార్గెట్ గ్రూప్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇంజనీర్లు కావచ్చు మరొకటి కావచ్చు డాక్టర్లు కావచ్చు చిన్నప్పటి నుంచి మనకు స్కూల్లో ఎక్కడా లేదు దీని గురించి ఏమాత్రం ఎడ్యుకేషన్ లేదు తర్వాత ఇంకేంటి కాలేజీకి వచ్చిన తర్వాత కాలేజీలో కూడా రిలీజియన్ గురించి ఏం లేదు ఇండ్లలో మనం కనీసం ఏమన్నా చెప్తున్నారా అంటే ఇండ్లలో కూడా దీన్ని గురించి ఉండదు ఇండ్లలో పూజ చేసుకోవచ్చు ఏదో ఆ వ్రతం చేయొచ్చు ఈ వ్రతం చేయొచ్చు కానీ పూజ అంటూ దీన్ని గురించి అంటూ ఒక ఇంటలెక్చువల్గా దీన్ని చదివేటువంటి ఇది ఉండదు సో కాబట్టి గీత అంటే ఏమిటి అనే దాని గురించి భగవద్గీత అంటే ఏమిటి దీని గురించి అందరు కూడా ఓ దిస్ ఇస్ సంథింగ్ దిస్ ఇస్ ఇది ఒకటి మనకు ఉన్నటువంటి ముఖ్యమైన గ్రంథము అని చెప్పి అని అంటాం కదా కాబట్టి అది ఏమిటి అనే దాన్ని మనం కొంచెం తెలుసుకోవాలి మొట్టమొదట ఏమిటంటే భగవద్గీత గురించి మనకు ఉన్నటువంటి ఐడియా జనరల్గా ఏంటంటే ఇదంతా ఏదో ముసలివాళ్ళు చదవాల్సినటువంటిది ముసలి అంతా రిటైర్ అయిన తర్వాత తెలుసుకోవాల్సినటువంటిది అని మనకు జనరల్గా ఒక అభిప్రాయం ఉంటుంది మనం దీన్ని పరిశీలిద్దాం ఇప్పుడు ఈ భగవద్గీత అంటే ఏమిటి అని పరిశీలిస్తే హూ టోల్డ్ ఇట్ టు హూమ్ అని మనం చూస్తే భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు ఎక్కడ చెప్పాడు అంటే ఎక్కడో ఆశ్రమంలో చెప్పలే యుద్ధ భూమిలో చెప్పాడు ఆ యుద్ధ భూమిలో ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇదంతా అంటే ఆ యుద్ధ భూమిలో అర్జునుడికి ఒక రకమైనటువంటి తను చేస్తున్నటువంటి తను ఏదైతే పనిలో అక్కడ వచ్చాడో ఏ కార్యక్రమానికి అయితే అక్కడ వచ్చాడో తన ధర్మాన్ని గురించి తన డ్యూటీని గురించి ఆయనకు చిన్న డౌట్ ఏర్పడింది దుర్యోధనుడు మనం భగవద్గీత ప్రారంభంలో చూస్తే దుర్యోధనుడు అంటాడు వీడ వీళ్ళందరూ కూడా నా కోసం ప్రాణాలు అర్పించడానికి వచ్చారు మదర్థే త్యక్త జీవిత అంటాడు అంటే వీళ్ళందరూ ప్రాణాలు అర్పించినా కూడా నన్ను రాజును చేస్తారు అని చెప్పని దుర్యోధనుడి మనసులో వీళ్ళందరూ చనిపోయినా కూడా అన్ని ఎంతమంది చనిపోయినా కూడా ఐ విల్ బీ ద కింగ్ అనేటువంటి భావన ఆయనలో ఉంది అర్జునుడు ఏమంటాడు అర్జునుడు వాళ్ళందరినీ చూసిన తర్వాత అయ్యో వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ చంపి నేనే నాకు మాత్రం ఎందుకు రాజ్యం వీళ్ళందరినీ చంపి ఆ రక్తపు భోజనాన్ని నేను ఎలా చేస్తాను అంటాడు భుంజీయ్య భోగాన్ రుధిరప్రతిగ్ధ అని అంటాడు రుధిరం రుధిరం అంటే రక్తం రక్తముతో కలిపినటువంటి ఆ అన్నాన్ని నేను ఎలా తింటాను అని చెప్పని ఆయన అంటాడు సో ఇద్దరి మధ్య ఆ డిఫరెన్స్ అక్కడ కనిపిస్తుంది బిగినింగ్లోనే సో దాని అప్పుడు ఏమంటాడు అర్జునుడు నేను ఒక ఇదంతా అక్కర్లేదు నేను ఈ ఈ క్షత్రియ ధర్మాన్ని వదిలేసి నేను భిక్షాచర్యాన్ని పాటిస్తానంటాడు అర్జు కృష్ణుడు ఏమంటాడు వరే భిక్షాచర్యం నీ డ్యూటీ కదయా భిక్షాచర్యం భిక్షాటనం వల్ల జీవించడం అనేటువంటిది బ్రాహ్మణుడి డ్యూటీ అంటే ఓల్డన్ డేస్లో లేండి ఇప్పుడు భిక్షాటనం ఎవరు చేయడం లేదు బ్రాహ్మణులు ఓల్డన్ డేస్లో ఏమిటంటే వాడు కేవలము వేదాధ్యయనము వేదం వేదం చదువుకోవడము వేదాన్ని పది మందికి చెప్పడము భిక్షాటనం ఉంటే అడుక్కు తినడము అనే అనే అట్లనే కాదు మామూలుగా ఎవరన్నా ఇస్తారు ఎవరో గింజలు ఇస్తారు మరొకటి ఏదో ఇస్తారు అలా భిక్ష తీసుకొని వచ్చి దాన్ని వండుకొని తినడం అనమాట మనం ఇన్ఫ్యాక్ట్ భారతంలో కూడా చూస్తాము పాండవులు డిస్గైజ్లో ఉంటారు బాగా ఏకచక్రపురం అనేటువంటి చోట డిస్గైజ్ మారువేషంలో ఉంటారు ఆ లక్క ఇంటి లక్క ఇంటి నుంచి తప్పించుకున్న తర్వాత ఏ వేషంలో ఉంటారు వాళ్ళు బ్రాహ్మణుల వేషంలో ఉంటారు బ్రాహ్మణ యువకులు వీళ్ళు బ్రాహ్మణ యువకులు అంటే బ్రహ్మచారులు ఇంకా పెళ్లి కాలేదు కదా అప్పటికి సో బ్రాహ్మణుల బ్రహ్మచారుల అప్పుడు డ్యూటీ ఏంటంటే వాళ్ళు భిక్షాటన వెళ్ళాలి సో వాళ్ళు భిక్షాటనం తెచ్చిన భిక్షకు వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళు అనమాట సో ఆ విధంగా ఓల్డన్ డేస్లో భిక్షాటన ఉండేది సో బహుశా అర్జునుడికి అది గుర్తొచ్చు మేము భిక్షాటనం చేసి జీవిస్తాం కానీ మేము ఐ విల్ నాట్ డూ అంటాడు దెన్ కృష్ణుడు అప్పుడు చెప్తాడు అనమాట అప్పుడు ఇదంతా చెప్తాడు రే నీ దాన్ని ధర్మం అనింటే ఇదయా నువ్వు ఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం నువ్వు ఫైట్ చేయాలి అని చెప్పని అంటాడు ఇది ఈ ఇట్లాంటి డౌట్ ధర్మరాజుకు రాదు ఎందుకు ధర్మరాజు ఆయన ధర్మ ధర్మం అంతా కూడా సరిగ్గా పూర్తిగా తెలిసినటువంటి వాడు తను చేస్తున్నటువంటిది కొంతవరకు దానిలో హింస అనేటువంటిది ఉన్నా కూడా ధర్మము ధర్మాన్ని రక్షించడం కోసము ఇది నేను యుద్ధం చేయాల్సిందే అనేటువంటి ఒక నిశ్చయం ఉన్నది అందుకనే ఆయన యుధిష్ఠిరుడు అన్నారు యుధిష్ఠిరుడు అంటే యుద్ధంలో స్థిరమైనటువంటి బుద్ధి గలవాడు అర్జునుడికి కొంచెం వేవరింగ్లో ఉన్నాడు బిగినింగ్లో అయ్యో చేస్తామా వద్దా చేద్దామా వద్దా అని యుధిష్ఠిరుడు ఆయన యుద్ధంలో స్థిరముగా ఉండేటువంటి వాడు యుధి స్థిర అని అంటే స్థిరమైనటువంటి బుద్ధి గలవాడు ఆయనకి ఇలాంటి డౌట్ రాదు భీముడికి రాదు భీముడు ఏంటంటే దూకు అంటే దూకేసేవాడు అనమాట అలాగే నకులుడు సహదేవుడు వాళ్ళకి సింపుల్గా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కమ్ లెటెస్ట్ గో అంటే లెటెస్ గో పద అనేటువంటి వాళ్ళు సో ఇక్కడ డౌట్ అంతా ఎవరికి వచ్చింది అంటే అర్జునుడికి అంటే కొంచెం ఆలోచించేటువంటి వ్యక్తి సో ఈ వ్యక్తి ఇన్ఫ్యాక్ట్ ఈ సింబలైజెస్ ఆల్ ఆఫ్ ఆఫస్ ఈయన మనందరికీ కూడా ఒక ప్రతీక అన్నమాట సో అందుకనే అర్జునుడు అనేటువంటి వాడిని నిమిత్తంగా పెట్టుకొని ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ టెలింగ్ అర్జున కృష్ణుడు ఇవన్నీ చెప్పాడు అని చెప్పని మనకు మామూలుగా కామెంటరీ రాసేటువంటి వాళ్ళు రాస్తారు భగవద్గీతలో అలా చెప్పలేదు కానీ కామెంటరీ రాసేటువంటి వాళ్ళు అలా చెప్తారు అనమాట అర్జునుడికి చెప్పాలనేటువంటి విషతో ప్రపంచానికి కూడా భగవంతుడైనటువంటి కృష్ణుడు దీని సందేశాన్ని ఇచ్చాడు అని ఆ విధంగా చెప్పారన్నమాట సో ఇప్పుడు ఇది దీస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఇది మనకు మళ్ళీ మనం భగవద్గీత చదివి మీరు చూసిన వాళ్ళు ఉంటారు నాలుగవ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలో ఇదే చెప్తాడనమాట కృష్ణుడు రెండవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలో మొత్తం చెప్పాల్సిందంతా చెప్పేసి వరే ఇది నీ ధర్మమయ్యా ధర్మం అంటే ఈ విధంగా ఉంటుంది నీ ధర్మాన్ని నువ్వు త్యజించడానికి వీల్లేదు అని ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ ఈ యోగాన్ని నేను ఇంతకు ముందు అంటే భగవంతుడు భగవంతుడు ఎవరికి చెప్పాడు అంటే ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం అని రెండు శ్లోకాలు వస్తాయిలేండి అక్కడ అక్కడ ఏం చెప్పాడంటే సృష్టి ప్రారంభంలో నేను మొట్టమొదటిగా సూర్యదేవుడికి ఇదంతా చెప్పాను ఆ సూర్యదేవుడు ఎవరికి చెప్పాడు వివస్వాన్ మనవే ప్రాహ సూర్యదేవుడు మనువు అనేటువంటి ఆయనకి చెప్పాడు ఆ మనువు తన కొడుకైనటువంటి ఇక్ష్వాకు రాజుకు చెప్పాడు ఇక్ష్వాకులు అంటే మనకు తెలుసు ఇక్ష్వాకు వంశం ఉంటే రా రాముడు వీళ్ళందరూ వచ్చినట్టు ఉన్నటువంటి వంశాన్ని మనము సోలార్ రేస్ అంటాం అందుకనే చంద్రవంశము సూర్యవంశం అంటాం కదా ఈ సూర్యవంశం అంటే అది ఇక్ష్వాకు వంశం సో మనుహు ఇక్ష్వాక వేబ్రవీత్ అంటాడు ఆ మనువు ఇక్ష్వాకు చెప్పాడు ఆ ఇక్ష్వాకు తన కొడుకు వాళ్ళ వాళ్ళ కొడుకులకు అట్లా ఆ రాజ రాజ ఋషుల పరంపరలో ఇదంతా వచ్చింది అంటాడు అంటే ఈ భగవద్గీత అనేటువంటిది కావచ్చు ఈ వేదాంతం అనేటువంటిది కావచ్చు ఇది ఎక్కడో సన్యాసులకు ఉద్దేశించబడినటువంటిది కాదండి ఇది ఒక మనిషి ఒక వ్యక్తి సమాజంలో జీవించాలంటే ఒక పూ సంపూర్ణంగా సమాజాన్ని అర్థం చేసుకొని తన కర్తవ్యమేంటి సమాజంలో ఈ విశ్వంలో నా కర్తవ్యం ఏంటి అనే లార్జర్ ఫ్రేమ్వర్క్ ఒక పెద్ద ఫ్రేమ్వర్క్లో మన డ్యూటీని మనం అర్థం చేసుకొని పని చేయాలంటే అతను ఏ విధంగా ఏ ఏమి తెలుసుకోవాలి అని ఇక్కడ ఈ పుస్తకంలో ఉంటుంది అందుకనే రాజులకందరికీ చెప్పారట రాజులకి ఏంది ఎందుకంటే వేదాంతం ఉంటే రాజులు ఇమం రాజర్షయో విధు అంటాడు ఏమం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విధువు ఈ విధంగా పరంపరగా ఇక్ష్వాకు ఆయన కొడుకు ఆయన కొడుకు ఈ విధంగా వచ్చినటువంటి రాజపర రాజర్షుల పరంపరలు రాజర్షి అంటే ఏమిటంటే వాళ్ళు అట్ ది సేమ్ టైమ్ కింగ్స్ దే ఆర్ లైక్ ఋషీస్ అంటే ఋషుల్లాంటి రాజులు రాజర్షి అంటే ఏంటంటే ఋషుల్లాంటి రాజు అంటే ఆ విధమైనటువంటి స్పిరిచువల్ ట్రైనింగ్ ఉన్నటువంటి రాజు మరి ఇప్పుడు రాజులకు స్పిరిచువల్ ట్రైనింగ్ ఉందో లేదో మన మనకు తెలియదు స్పిరిచువల్ వేరే స్పిరిచువల్ ట్రైనింగ్ ఉండొచ్చు కొంతమందికి కొంతమందికి ఏమి ఉండకపోవచ్చు మనం కొంతమంది వేరే ఉండొచ్చు సో స్పిరిచువల్ అంటే అకస్మాత్తుగా నాకు ఐడియా వచ్చిందండి ఎందుకంటే చాలామంది మామూలు భాషలో స్పిరిచువల్ అనేదాన్ని అర్థంలో తీసుకుంటుంటారు సో ఈ స్పిరిచువల్ ట్రైనింగ్ అనేది రాజులకు ఆ కాలంలో ఒక సిలబస్ కూడా ఉండేదండి ఏమిటంటే ఈ వేదములు చదవడం అనేటువంటిది వేదములు కంపల్సరీగా రాజులు చదవాల్సి ఉండేది ఇప్పుడు ఈ కాలంలో మనం ఎందుకు ఒక జానం ఒక వంద సంవత్సరాల క్రితం వరకు కూడా రాజులు కంప్లీట్గా చాలా గొప్ప స్కాలర్స్ ఉన్నారు ఎందుకు ఇప్పుడు విజయనగరం రాజు అశోక్ గజపతి రాజు గారి గ్రాండ్ ఫాదరు ఆయన ఎదురుగా ఈ తిరుపతి వెంకట కవులు వాళ్ళు సమాధానం చేయడానికి వాళ్ళు కొద్దిగా కొంచెం ధైర్యంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేవాళ్ళు అంటే ఎందుకంటే ఆయన చాలా గొప్ప పండితుడు ఆయన చాలా గొప్ప స్కాలర్ సో ఆ విధంగా చాలామంది స్కాలర్స్ ఉన్న నేను చూశాను రాజవంశంలో ఉన్నటువంటి వాళ్ళని నేను కూడా కొంతమందిని చూశాను ఓల్డ్ పీపుల్ అనుకోండి సో ఆ విధంగా రాజులకి ఆన్వీక్షకి త్రయీ వార్త దండనీతిశ్చాశ్వతి అని నాలుగు సబ్జెక్టులు కంపల్సరీ ఏంటి ఆన్వీక్షకి ఏంటి ఏంటంటే లాజిక్ రాజు అయినటువంటి వాడు మొట్టమొదట వాడికి తర్కం తెలిసి ఉండాలంట అంటే ఎందుకంటే వాడు ఎదుటివాడిని తన దగ్గరికి వచ్చి మామూలుగా మాట్లాడే మాటల్లో వాడు నన్ను బోల్తా కొట్టిస్తున్నాడా ఏం చేస్తున్నాడు సరైనటువంటి లాజిక్ మాట్లాడుతున్నాడా లేదా కొంచెం రాంగ్ లాజిక్ ఉపయోగించి నన్ను గుంతలేకి దించుతున్నాడా ఇవన్నీ కూడా అతనికి రాజుకు తెలిసి ఉండాలి సో ఆన్వీక్షకేంటి అది అనమాట త్రై త్రై అంటే వేదములు ఆ వేదాల గురించి కూడా ఇతని తెలిసి ఉండాలి ఎందుకంటే వేదంలో రెండు రకాలైనటువంటి ధర్మాన్ని చెప్తారు ఎందుకంటే మనిషి ప్రపంచంలో ఏ విధంగా మెలగాలి అనేటువంటిది ముఖ్యంగా చాలా మట్టుకు అదే ఉంది దాని తర్వాత నువ్వు ఒక దశ వచ్చిన తర్వాత ఈ ప్రపంచాన్ని గురించి ఆలోచన చేసి దానికి యూ హ్యావ్ టు రైజ్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు రైజ్ అబౌ ది వరల్డ్ థింగ్స్ అనేటువంటిది దాన్ని అది ఒక లెవెల్ అనమాట సో ఈ రెండు లెవెల్స్లోనూ చెప్తారనమాట సో రాజు అయినటువంటి వాడికి అది కూడా తెలిసి ఉండాలి మూడవది ఏంటంటే వార్త అన్నారు వార్త అంటే జనరల్గా ట్రేడ్ అండ్ కామర్స్ అని ఈ రోజుల్లో అంటుంటాం వార్తలు ఉంటే జనరల్ న్యూస్ అని కాదు వార్త అంటే జనరల్గా ట్రేడ్ అండ్ కామర్స్ ఎకానమీ పర్టికులర్లీ ఎకానమీ ఎందుకంటే రాజు తన ఎకానమీ బిల్డప్ చేసుకోవాలి కదండి ఆయన ఎకానమీ బాగా బిల్డప్ చేసుకుంటేనే ప్రజల్ని సరిగ్గా చూసుకోగలడు సో మొట్టమొదట లాజిక్ తర్వాత వేదము స్పిరిచువల్ ట్రైనింగ్ దాని తర్వాత ఎకానమిక్స్ దాని తర్వాత దండనీతి దండనీతి అంటే జూరిస్ప్రూడెన్స్ క్రిమినల్ అండ్ సివిల్ జూరిస్ప్రూడెన్స్ ఎవడు తప్పు చేసినాడు ఎవడు తప్పు చేయలేదు అనేటువంటి ఎవడు నేరస్తుడు ఎవడు కాదు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఉండేది సో అలాంటి రాజర్షులు ఆ ట్రెడిషన్ అనేటువంటి మన దేశంలో ఉంది ఇన్ఫ్యాక్ట్ ఈ రాజర్షి అనేటువంటి పదాన్ని మనము ఇంగ్లీష్ లిటరేచర్ చూస్తే గ్రీక్ ఫిలాసఫీ తీసుకుంటే ప్లేటో అనేటువంటి చాలా గొప్ప వ్యక్తి ఉన్నాడు ఆయన గురువు సోక్రటీస్ అని ఆ సోక్రటీస్ చాలా చాలా చిన్నప్పటి నుంచి దేశాలు తిరుగుతున్నటువంటి వ్యక్తి ఆయన ఒక వాండరింగ్ ఇథన్ ఆ సోక్రటీస్ చెప్పినటువంటి విషయాలనే ఈయన ప్లేటో మళ్ళీ ప్లేటోస్ డైలాగ్స్ అని చెప్పిన పుస్తకాలు ఉన్నాయి కదా సో దానిలోనే రిపబ్లిక్ అనే ఒక పుస్తకం ఉన్నది ఆ రిపబ్లిక్ అనే పుస్తకంలో ఫిలాసఫర్ కింగ్ అనేటువంటి వాడు రాజ్యాన్ని ఏలాలి రాజ్యం ఏ విధంగా ఉండాలి అని రాజర్షి అనేటువంటి వాడు ఎలా ఉండాలి అని ఆయన ప్లేటో కూడా రాశాడు అంటే ఈ దీని యొక్క ఈ దీని ఐడియా ఇట్ మస్ట్ అవ్ గాన్ టు దట్ ప్లేస్ ఆల్సో ఎందుకంటే వెస్ట్రన్ ట్రెడిషన్లో రాజర్షి అనేటువంటి ట్రెడిషన్ మనం వినం పోతే మనకు భగవద్గీతలో చూస్తే ఇమం రాజర్ష యో విధు అన్న చోట రాజర్షుల పేర్లు చాలా పేర్లు చెప్పుకుంటూ ఓ హరిశ్చంద్రుడు చక్రవర్తి జనక మహారాజు ఎన్నెన్నో పేర్లు చెప్పుకుంటూ వస్తారన్నమాట వీళ్ళందరూ లాంటి రాజులు సో ఈ విధంగా ఈ రాజు అనేటువంటి వాడు ఒకవైపు రాజ్యం చేస్తుంటాడు బట్ అట్ ది సేమ్ టైమ్ ఈ స్పిరిచువలీ ట్రైన్డ్ మరి రాజే అలాగ ఉన్నప్పుడు మరి వాట్ అబౌట్ ఆర్డినరీ పీపుల్ వీళ్ళకి కూడా అంత ఇంత స్పిరిచువల్ ట్రైనింగ్ ఉండాలి కదా రాజ ధర్మం కూడా ఏంటంటే ప్రజల్ని కొంచెం స్పిరిచువల్ ట్రైనింగ్ ఇవ్వడం కూడా రాజు యొక్క ధర్మం ప్రజలకి మామూలుగా ఏదో రక్షణ కల్పించడము ఏదో శత్రురాజులు వచ్చినప్పుడు కొంచెం శత్రురాజుతో ఫైటింగ్ చేయడము అలాంటిది ఏదో ఒక పన్ను వసూలు చేయడం ఇదే కాదు వాళ్ళకు రక్షణ కలిగి వాళ్లకు నీతి మార్గంలో నడపడము వాళ్ళకు ధర్మాన్ని బోధించడము కూడా రాజధర్మం అంట ప్రజానాం వినయాధానాత్ అని చెప్పని మనకు దీనిలో రఘువంశం అనేటువంటి పుస్తకంలో కాళిదాసు రాస్తాడు ప్రజానాం వినయాధానాత్ వాళ్ళలో ఆ నీ నీతిని బోధించాలి ధర్మాన్ని బోధించాలి అని కూడా చెప్తాడనమాట సో ఆ విధంగా రాజు రాజర్షులు అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేటువంటిది ఉండేదన్నమాట దీనిలో భాగంగా మనకు భగవద్గీతలో ఇంకోటి ఏం చూస్తామంటే ఒక ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని చెప్పాను కదా ఒక మనిషి సమాజంలో ఎన్నెన్ని మనం ప్ర సమాజంలో ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులను చూస్తుంటాం ఇప్పుడు భగవంతుని గురించి లేక లేకుంటే తను తాను భగవంతుని గురించి తెలుసుకోవడానికి లేకుంటే తన మనశుద్ధి కోసము మనుషులు అనేక విధములైనటువంటి మార్గాలు అవలంబిస్తుంటారు ఒకటేంటంటే ఒక ఆయన కర్మ మార్గంలో ఉంటాడు కర్మ మార్గం ఉంటే యజ్ఞము యాగాలు ఇవన్నీ చేస్తుంటాడు అనుకోండి సో దట్ ఈజ్ వన్ వే ఇంకొక ఆయన యజ్ఞాలు యాగాలు చేసేటువంటి శక్తి లేదు ఆయన కేవలం ఏదో గుడికి పోతాడు భక్తిగా ఉంటాడు భక్తిగా చిన్న ఫలం పుత్ పత్రం పుష్పం ఫలం తోయమని చెప్పినట్టుగా ఏదో చిన్నగా ఒక పువ్వు వేస్తాడు లేకుంటే ఇది వేస్తాడు కొంచెం ఆరతిస్తాడు సో ఆ విధంగా ఆయన మొక్కను వస్తాడు సింపుల్ భక్తుడు ఇంకొక ఆయన ఉంటాడు ఆయన నేను ఏదో యోగం చేస్తాను పతంజలి యోగ సూత్రాలు అంటాడు యోగంలో ఉంటాడు తన తనను తాను ఆ ప్రాణాయామము అవి ఇవి చేసుకుంటుంటాడు ఇంకొక ఆయన ఆత్మ సంయమం అని చెప్పి ఇంద్రియ నిగ్రహము తనను తాను తన మనస్సును నిగ్రహించుకోవడము ఇది ఇలాంటిది ఉంటుంది మనకు ఇంద్రియ నిగ్రహం అంటాం చూడండి బాహ్యం ఇంద్రియ నిగ్రహము శమ దమ ఇట్లాంటి పేర్లు ఉన్నాయి అవి మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను సో ఈ మార్గంలో ఇంకొక ఆయన ఉంటాడు సో ఈ విధంగా ఈ వీటన్నిటి గురించి భగవద్గీతలో ఒక రకమైనటువంటి వీటన్నిటిని సమన్వయం చేస్తారనమాట ఇవన్నీ ఎందుకు వస్తాయి భగవద్గీతలో అంటే అర్జునుడు కొన్ని ప్రశ్నలు వేస్తూ పోతాడనమాట ఇన్ఫ్యాక్ట్ రెండవ అధ్యాయంలో మూడవ అధ్యాయానికే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాల్సిందంతా నేను చెప్పేశాను అనుకుంటాడు అనుకొని ఆ తర్వాతనే ఈ విధంగా చెప్పాడు ఇదంతా నేను ఫలానా ఆయనకి చెప్పాను ఆయన ఈ విధంగా చెప్పాడు ఆయన ఈ విధంగా చెప్పాడు దాని తర్వాత మళ్ళీ అర్జునుడు ఇంకా కొంచెం ప్రశ్నలు వేస్తాడు ప్రశ్నలు వేసిన దానికి వాటి సమాధానంగా ఇలా పెరుగుతూ పద్దెనిమిదవ చాప్టర్ వరకు పెరుగుతూ పోతుంది సో దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ ఇది భగవద్గీత గురించి మనం తెలుసుకోవాల్సింది దీనిలో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే భగవద్గీతలో ఒక రెవల్యూషనరీ స్టెప్ ఏంటంటే యజ్ఞ అనేటువంటిది ఉందనుకోండి రిచువల్ ఆ రిచువల్ అనేటువంటిది కేవలం మనిషి ఎందుకు చేస్తాడు నాకు ఇంకా ఏదో పుణ్యం రావాలి నాకు అది కావాలి ఇది కావాలి అని మనం ఇప్పుడు అనుకుంటాం స్వర్గానికి పోవాలి అని మనమేం గొప్పగా ఇప్పుడు ఇప్పుడు అనుకోకపోవచ్చు కానీ పూర్వకాలంలో స్వర్గానికి పోవాలి అని చెప్పని యజ్ఞం చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు మనం స్వర్గం కోసం యజ్ఞం చేయడం లేదు మాకు ఏదో నా కొడుకు సీట్ రావాలి లేకుంటే నాకు నా కూతురుకు సీట్ రావాలి ఇంకేదో నా కూతురుకి పెళ్లి కావాలి ఇలా ఏదో ఇలాంటి రకరకాల కోరికలు లేకుంటే ఇంకేదో కాంట్రాక్ట్ రావాలి నాకు డబ్బులు రావాలి ఇట్లా నాకు ప్రమోషన్ రావాలి ఇలాంటి కోరికల కోసం చేసుకుంటుంటాం సో యజ్ఞం అనేటువంటిది ఆ దృష్టితో కాకుండా దాన్ని ఏ దృష్టితో చేయాలి అనే దాని గురించి భగవద్గీతలో చాలా రెవల్యూషనరీగా చెప్పాడు మన మన సెల్ఫ్ అనేటువంటిది కాకుండా ఒక నేను చేస్తున్నటువంటి ఏ పనైనా కూడా యామ్ డూయింగ్ సమ్ మై కాంట్రిబ్యూషన్ ఐఆమ్ డూయింగ్ మై బిట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ద హోల్ సొసైటీ ఈ సమాజానికి నేను ఏ విధంగా చేస్తున్నాను హెల్ప్ చేస్తున్నాను ఓ ఇండివిజువల్ హ్యాస్ టు కాంట్రిబ్యూట్ టు ది సొసైటీ అనేటువంటి ఉద్దేశంతో నువ్వు యజ్ఞం చేయాలి అంతేగాని నేను స్వార్థం కోసం చేయకూడదు అని ఒక గొప్ప కాన్సెప్ట్ శ్రీకృష్ణుడు ప్రవేశపెట్టాడు కర్మయోగం అనేటువంటి పాయింట్ సో ఇది మళ్ళీ నిదానంగా ఇప్పుడు నిదానంగా తెలుసుకుందాం ఇది భగవద్గీత గురించి పరిచయ వాక్యాలు చెప్పాలన్నా కూడా ఎన్ ఎంతో చెప్పచ్చు ఈరోజు చాలా చాలా లిమిటెడ్గా కొన్ని పరిచయ వాక్యాలు చెప్పాను ఇది మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి చూడాల్సినటువంటి పుస్తకం అన్నమాట థ్యాంక్ యూ